వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై తీర్పు వివరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వివేక హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై తీర్పు వివరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వివేక హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? కడపకు సంబంధించిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో వాదోపు వాదాలు జరిగాయి. అటు సీబీఐ తరఫున, అటు సునీత తరఫున, అలానే ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి తరఫున కూడా న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపించారు. ఈ రోజు తీర్పు వెల్లడించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఆడివేడిగా వాదనలు ప్రారంభమయ్యాయి. అవినాష్ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే షరతులతో కూడిన బెయిల్ మంజూరు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27 తేదీలో కూడా తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన 15 నుంచి కూడా ఈ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. అనేక మలుపులు తిరుగుతూ చివరకు ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ ముందస్తు బెయిల్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అయితే అవినాష్ రెడ్డికి ఆ తెలంగాణ హైకోర్టు అయితే ఊరట లభించేలాగా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం ఉంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.